హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వ్లాగ్. ఇది దుబాయ్ది అన్నమాట. సో చాలా రోజుల తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈ వ్లాగ్ అయితే పెడుతున్నాను, దుబాయ్ సిరీస్ది. ఇది వచ్చేసి డెజర్ట్ సఫారీ అన్నమాట. మేము డెజర్ట్ సఫారీకి బుక్ చేసుకున్నాము. ఇది ముందే బుక్ చేసుకోవాలా? మనం టైమింగ్స్ 2 o'clock ఉంటుంది, 3 o'clock ఉంటుంది, 4 o'clock అలా టైమింగ్స్ ఉంటుంది అన్నమాట. మేము 3 o'clock ఆఫ్టర్నూన్ బుక్ చేసుకున్నాం. వాళ్ళే వచ్చి మనల్ని ఇంటి దగ్గరికి షార్ప్ 3 o'clock వచ్చి పిక్ చేసుకునేసి ఇలా ఈ సఫారీ దగ్గరికి అయితే తీసుకొచ్చేస్తారు. ఒక వాళ్ళు మొత్తం గ్యాదర్ అయిపోయాక ఒకరికి 7 కార్స్ ఏమో అందరూ ఒక చోట వచ్చి ఆపి మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట. ఒకరు వెళ్తే ఫస్ట్ వాళ్ళు వెనకాలే అందరూ ఫాలో అయిపోతారు, ఈ డ్యూన్స్ ఎక్కడం దిగడం అవన్నీ కూడా. సో నేను ప్రతి ఒక్కటి ఇందులో అయితే యాడ్ చేశాను ఈ క్లిప్స్. ఇక్కడ కొంచెం దూరం వెళ్ళినాక ఒక వీడియో వ్యూ ఉందంట, లైక్ ఫొటోస్ తీసుకునే వ్యూ పాయింట్, దానికోసం ఇలా అయితే ఆపారు. ఇంకా అందరూ ఫొటోస్ అండ్ వీడియోస్ అలా తీసుకుంటూ ఉన్నారు. ఈ డ్యూన్స్ ఎలా ఉంటాయంటే, అసలు మనం కార్లో వెళ్తుంటే మనకు వీడియో తీస్తే మీకు అర్థం కాదు, పక్క కార్స్ వస్తుంటాయి కదా, పక్కన కార్స్ వీడియోస్ తీసి పెట్టాను, అక్కడైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది అది ఎలా ఎక్కుతాము దిగుతాము అనేసి. సో ఇక్కడ ఇంకా మేము కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ అలా ఆ వ్యూతో ఫొటోస్ అవన్నీ కూడా తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. అండ్ పిల్లలు అయితే వెనకాల అరుస్తూ ఉన్నారు అని తీసి బాగా ఎంజాయ్ చేసిందనమాట. ఇది మనం ఇప్పుడు నేను చెప్పినట్లుగా మేము కార్లో వెళ్తూ ఉన్నాము, ఆ ఎక్స్పీరియన్స్ మాకే తెలుస్తుంది, క్రేజీ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇలా ఈ డ్యూన్స్ దిగడం ఎక్కడం అనేది చాలా చాలా భయంగా ఉంది, ప్లస్ థ్రిల్లింగ్గా కూడా ఉన్నిందనమాట. సో ఇది పక్కన కార్స్ చూస్తేనే మీకు అర్థమవుతుంది అది ఎలా వెళ్తుంది ఏంటి అనేసి. నేను ఇప్పుడు వీడియో పెడుతున్నాను కదా, ఈ నేను వెళ్ళే కార్లో వీడియో పెడితే అసలు మీకేం అర్థం కాదు ఎలా వెళ్తుంది ఏంటి అని. అందుకే నేను ఈ పక్కన కార్స్ వెళ్ళేది కూడా వీడియో అయితే యాడ్ చేశాను, చూడండి మిస్ కాకుండా. ఎండ్ వరకు చాలా బాగా ఉంటుంది. అండ్ మీరు ఎవరైనా దుబాయ్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా డెజర్ట్ సఫారీకి వెళ్ళాల్సిందే. మేము వచ్చేసి ఇది అబుదాబీ డెజర్ట్ సఫారీ బుక్ చేసుకున్నాం. అండ్ దుబాయ్లో కూడా ఉంది, మీకు ఎక్కడ నచ్చితే అక్కడ బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ డ్యూన్స్ ఎలా ఏర్పడతాయో మనకు తెలియదు, కానీ అది ఫుల్ విండ్తోనే మొత్తం అలా ఫామ్ అవుతుందంట. సో ఇది నాకైతే చాలా చాలా నచ్చింది. కాకపోతే గుండెలు చేతుల్లో పెట్టుకోండి, ఒకవేళ బోల్తో పడితే కారు ఎలా రా అనే భయంతోనే ఉన్నాం, కానీ ఎంజాయ్ అయితే చేశానన్నమాట. నేను కూడా బాగా ఫస్ట్ టైం కదా ఈ ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ పక్కన కార్స్ వస్తున్నాయి కదా, మీకే తెలుస్తుంది, చూడండి ఎలా వస్తున్నాయి ఏంటి అనేసి కూడా. సో మేము ఫస్ట్ కారు ఇలా వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ వెనకాల వస్తున్నారు కదా కార్స్, ఆ వీడియో మీకు అర్థం కావాలనేసి ఇలా వీడియో తీసి పెట్టా. చూసారు ఎలా జారుతున్నాయో, అసలు సైడ్కి వచ్చి అండ్ ఫ్రంట్కి బ్యాక్కి ఎలా వెళ్ళిపోతుంది. ఇక్కడ కార్ కొన్ని అయితే స్టక్ అయిపోయి మళ్ళీ ఫాస్ట్గా వచ్చేసి ఒక్క నిమిషం అసలు భయం ఉండే వాళ్ళు మాత్రం అస్సలు ఎక్స్పీరియన్స్ చేయొద్దండి, ఎందుకంటే చెప్పే లేదు ఎంత భయం వేస్తుందంటే. కానీ మనకు ఇలాంటి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ నచ్చే వాళ్ళైతే మాత్రం వెళ్ళొచ్చు, కానీ ఎక్కువ భయపడే వాళ్ళు మాత్రం అస్సలు వెళ్ళొద్దు, ఎందుకంటే ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. దిగినప్పుడు ఎక్కినప్పుడు మనకు ఆ హార్ట్ బీట్ అనేది బాగా ఇదైపోతుంది అనమాట, అంత భయం అనేది వస్తుంది ఎట్లా తిరిగి. ఈ కార్ చూసారా స్టక్ అయిపోయేసి మళ్ళీ ఎంత ఫాస్ట్గా వచ్చి దిగిందో. సో అలా ఉందన్నమాట ఇక్కడ ఈ డ్యూన్స్ కానీ ఇది కానీ. ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా వాళ్ళు ఆ సఫారీ చేయడం, స్పాట్కి తీసుకెళ్ళి వదిలేస్తారనమాట. ఇంకా అక్కడ కొంచెం క్యామెల్ రైడ్ అవన్నీ కూడా ఉంటాయి, అవన్నీ చేసేసాక ఫుడ్ తిని మళ్ళీ అక్కడ నెక్స్ట్ యాక్టివిటీస్ ఏమున్నాయో అవన్నీ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకా మధ్యలో ఇంకొక స్పాట్, క్యామెల్స్ అన్నీ ఉంటాయి, కావాలంటే ఫొటోస్ తీసుకోవచ్చు. బట్ రైడ్స్కి వెళ్ళే క్యామెల్స్ కాదనమాట, అది జస్ట్ ఫొటోస్ తీసుకోవచ్చు. బట్ మా క్యామెల్స్ అన్ని చోట్ల మనం నిల్చుకుంటే అసలు చాలా వర్స్ట్ ఫీలింగ్ అనమాట, లైక్ ఎందుకంటే ఆ స్మెల్ వచ్చేసి చాలా వర్స్ట్గా ఉన్నింది, అలా ఉన్నింది అనమాట అక్కడ. సో ఇలా ఇంకా మా స్పాట్కి అయితే వచ్చేస్తాం కదా, బ్యాగ్స్ అన్నీ తీసుకెళ్ళి ఒక టేబుల్ దగ్గర పెట్టేసి మేము ఇంక ఇక్కడ క్యామెల్ రైడ్కి అనేసి వచ్చేసాము. లోపల బ్యాగ్స్ అంతా పెట్టేసి కూర్చోవచ్చు అనమాట, కిందనే టేబుల్స్ మ్యాట్స్ అంతా వేసేసి ఉంటారు. సో ఇవంతా చేసేసాక ఒక 6:30 వరకు అలా చేసేవచ్చు. ఆ తర్వాత ఫుడ్ అనేది తినేయాలి, ఎందుకంటే లైక్ త్వరగా ఫుడ్ అయిపోయినాక ఇంకా బెల్లీ డ్యాన్స్ అవంతా కూడా ఉంటుంది. అండ్ షార్ప్ లైక్ 8 o'clock అలా మనల్ని వాళ్ళు మళ్ళీ పిక్ చేసుకొని తీసుకెళ్ళి డ్రాప్ చేసేసారనమాట ఇంటి దగ్గర. 9 అలా బిఫోర్ 9 మనం ఇంటికి రీచ్ అయిపోవచ్చు.
సో అలా మా క్యామెల్ రైడ్ అంతా కూడా అయిపోయింది. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ అక్కడ మెహందీ పెట్టే వాళ్ళు మెహందీ పెడుతున్నారు. మనం బుర్కా వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు వాళ్ళు వేసుకున్నారు చూసారా, వైట్ కాస్ట్యూమ్స్. అలా అంతా కూడా అబ్బాయిలు వేసుకొని, అమ్మాయిలు బుర్కాలు వేసుకొని, అలాంతా కూడా ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట ఈ డెజర్ట్ సఫారీలో. అండ్ చేయాలి ఇక్కడ ఇంకొక యాక్టివిటీ చేసే వాళ్ళంతా కూడా ఇంకా ఈ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి ఎక్స్ట్రా పే అనమాట. క్యామెల్ రైడ్ అవంతా కూడా నార్మల్ ఫ్రీ. ఇది వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా పే చేయాలి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రము. సో ఇంకా నేను ఇక్కడేం డ్రైవ్ చేయలేదు, జస్ట్ ఫోటోకి అండ్ వీడియోకి పోజ్ మాత్రమే. ఎవరో తీసుకున్నారు వాళ్ళది ఒక ఫోటో తీసుకొని ఇస్తాను అని అలా ఎక్కి కూర్చున్నాను అనమాట, జస్ట్ పోజ్కి మాత్రమే. వాళ్ళు అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్నారు ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి. సో ఫైనల్లీ ఇంకా నేను చెప్పాను కదా సీటింగ్స్ ఎలా ఉంటుంది అనేసి, ఇలా ఉంటుందన్నమాట. టేబుల్స్ అండ్ పిల్లోస్ అండ్ మ్యాట్స్ వేసేసి ప్రతి చోట బాటిల్స్ అవేస్ పెట్టేసి ఉంటారు, మనం రిజర్వ్ చేసుకోవాలి ముందే. సో ఎవరు మేము ఇంకా ఈ స్టేజ్ పక్కలోనే కూర్చున్నామన్నమాట. సో ఇంకాసేపు ఇంకా ఇదంతా కూడా చేసేస్తున్నా నేను, లైక్ ఈ స్లైడ్ లాగా ఉంటే కొంచెం అలా పైకి ఎక్కడానికి ఎంత కష్టమైంది తెలుసా అసలు. ఈ శాండ్లో మనమైతే అస్సలు నడవలేమన్నమాట, అలా ఉంటుంది. సో ఈ యాక్టివిటీస్ ఇవన్నీ అయిపోయాక ఆల్మోస్ట్ 6:15 అలా అయిపోయింది అన్నమాట. ఇంకా వాళ్ళు యాక్టివిటీస్ అంతా అయిపోయింది, ఇంకా లోపలికి వచ్చి గ్యాదర్ అయిపోమని చెప్పారు. సో ఇంకా మేము అక్కడికి వెళ్ళి ఇంకా మొత్తం సిట్టింగ్స్ అంతా కూర్చొని సెట్ చేసుకొని ఇంకా ఫుడ్ అనేది వాళ్ళు చెప్తారన్నమాట మైక్లో స్టార్ట్ అయినప్పుడు. త్వర త్వరగా వెళ్ళి తీసుకొని వచ్చేయాలి, లేదంటే పెద్ద క్యూ అనేది ఫామ్ అయిపోతుంది అన్నమాట. సో సంథింగ్ లైక్ 2 స్టార్టర్స్, బిర్యానీ, నూడిల్స్, అలా పాస్తా కొనుక్కొని ఉన్నాయి. నేను ఓ అని చెప్పలేను కానీ ఫుడ్ ఓకే ఓకే, అసలు ఏదో తినచ్చు అంత ఏం అనిపించలేదు అనమాట ఆ డెజర్ట్ సఫారీలో ఫుడ్. డెజర్ట్ సఫారీ అనేది మనం వెళ్ళి ఆ సఫారీ డ్యూన్స్లో అది ఎంజాయ్ చేయొచ్చు అంతే. సో ఇంకా ఫుడ్ అంతా అయిపోయి అంతా క్లోజ్ అయిపోయినాక ఇంకా ఈ డ్యాన్స్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆమె వచ్చింది కదా బెల్లి డ్యాన్స్ తను. సో బెల్లి డ్యాన్స్ అండ్ ఇంకొక అతను వస్తారనమాట. అదంతా అయిపోయాక అంతే ప్యాకప్ అనమాట. సో ఇంక చెప్పడానికి అయితే ఏం లేదు, మీరే ఎండ్ వరకు చూ. సో ఇలా ఒక ఆయన వచ్చేసి ఆయన మ్యూజిక్కి జస్ట్ రౌండ్ తిరుగుతూనే ఉంటారు. ఇలా లాంగ్ ఫ్రాక్ వేసుకొని చూడండి. సో ఆయన చేసింది మొత్తం ఆ మ్యూజిక్కి అలా తిరుగుతూనే ఉండడం. తనకు అసలు కళ్ళు తిరగదు, ఏమీ అవ్వదు అనమాట, అలా తిరుగుతూనే ఉంటారు. సో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చంటే ఇలా భువన్ అని ఇంకా ఇద్దరు ముగ్గురు వెళ్ళారనమాట. సో ఆ ఫ్రాక్ లాగా ఆ గౌన్ తీసుకొని భువన్కి వేశారు ఇంకా మ్యూజిక్కి రౌండ్ తిరగమనేసి. మనం ఒక్క 2 రౌండ్లు వేస్తేనే కళ్ళు తిరుగుతుంది కదా, అదే అతను తిరుగుతూనే ఉన్నారనమాట. వాళ్ళ టాలెంట్ అలా ఉంటుంది. అండ్ బెల్లి డ్యాన్స్ అమ్మాయి కూడా చాలా బాగా వేసింది. సో ఇలా అంతా డ్యాన్స్ అవంతా అయిపోయింది. ఇంక వీళ్ళు కూడా లాస్ట్లో కొంచెం మ్యూజిక్ పెడితే ఫుల్ డ్యాన్స్లు వేసుకుంటూ ఉన్నారనమాట. ఇంకంతే మనం మొత్తం ప్యాక్ చేసుకొని వాళ్ళు తీసుకెళ్ళి ఇంటి దగ్గర అయితే దిగబెట్టేస్తారు. ఆల్మోస్ట్ 9:00 లోపలే రీచ్ అయిపోతామన్నమాట. సో ఇదండి డెజర్ట్ సఫారీ విశేషాలు. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వ్లాగ్స్.